Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Prashant Kishor re-entry, AP Rajakeeyam maranunda? Ennikala vyuhakarta Prashant Kishor to Jagan sneham chala eluga sagutondi. నిజానికి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేతో ఎన్నికల వ్యూహాల ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆయా పార్టీల నాయకులతో మళ్లీ ఆయన జతకట్టిన దాఖలాలైతే పెద్దగా లేవు. దానికి మోదీతో మొదలు పెడితే నితీష్ కుమార్, మమతా బెనర్జీ దాకా ఇదే కథను చెప్పుకోవాలి. మరి పీకేకి వారితో అడ్జస్ట్మెంట్ కుదరలేదా, లేక వారే పీకేతో అవసరాలు తీరాయనుకున్నారా అన్నది వారి మధ్యనే తెలియాలి. ఏది ఏమైనా ఒక ఎన్నికలలో పీకే సేవలను వాడుకున్న రాజకీయ నాయకులు మరోమారు ఆయన్ను కంటిన్యూ చేయడం అంటే అది వండర్గానే చూడాలి. అలాంటిది పీకేని 2019 ఎన్నికల కోసం బాగా ఉపయోగించుకున్న జగన్ 2024 కూడా ఆయనతోనే అంటున్నారు. పీకేకి బీజేపీ అంటే పడదు, కానీ జగన్ మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనరు. పీకేకు అర్జెంటుగా కేంద్రంలో యాంటీ బీజేపీ కూటమి కట్టేయాలని ఉంది. జగన్ మాత్రం విపక్ష కూటమి వైపు చూడరు. అయినా ఈ ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా అలాగే వారి సాన్నిహిత్యం సాగుతోంది. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత పీకే సాయాన్ని ఇన్నాళ్లు ఇండైరెక్ట్గా తీసుకుంటున్న జగన్ ఈ ఏడాది నుంచి డైరెక్ట్గానే మరోసారి వేదిక మీదకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ ఏడాది జూలైలో పార్టీ ప్లేనరీని వైసీపీ నిర్వహిస్తోంది. ఆ ప్లేనరీ వేదిక మీద జగన్తో పాటు పీకే కూడా ఆసీనులవుతారని చెబుతున్నారు. ఇక పీకే సలహాలు సూచనలతో 2024 ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. మూడేళ్లుగా పార్టీని పట్టించుకునే వైసీపీ ఇప్పుడు ప్లేనరీతో దూకుడు పెంచాలని కూడా అనుకుంటుందట. 2024కి 2 ఏళ్లు మాత్రమే వ్యవధి ఉండడంతో ఇప్పటి నుంచే పార్టీని గాడిలో పెట్టుకోకపోతే రిజల్ట్ తేడా కొడుతుందన్న సంకేతాలతోనే ప్లేనరీని ఈసారి భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారట. అదేవిధంగా పార్టీలో ప్రభుత్వంలో లోటుపాట్లను మొత్తం పీకే ద్వారా తెలుసుకుని సరిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారంటున్నారు. మొత్తానికి 2019 ఎన్నికలలో పీకే సాయంలో బంపర్ విక్టరీ కొట్టిన జగన్ 2024లో కూడా సేమ్ మ్యాజిక్ని రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకుగాను పీకేని వెంటబెట్టుకునే ఇక మీదట అన్నీ చేయాలని చూస్తున్నారు. సో పీకే ఏపీ పాలిటిక్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక మీదట ఆయన విపక్షాల బలాలతో పాటు వైసీపీ బలహీనతలు బలాలు కూడా ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో తెచ్చి జగన్కు అందిస్తారు అంటున్నారు. సో పీకే ప్రభావం ఈసారి ఏపీ రాజకీయాలలో ఎంతమేరకు ఉంటుంది అన్నది చూడాల్సిందే.